ఏమండి శర్మగారు ఎక్కడి నుంచి? మాసికం పెట్టించి వస్తున్నానండి. స్వయం పాకం బాగా ముట్టిందా? శోభం ఏం చెల్లెమ్మ కనకాంబరాలా? అవునన్నయ్య గారు. చింత చచ్చినా పులుపు చావలేదు ఇంకా బావగారికి. పులుపు ఉందో చచ్చిందో గాని మీ చుట్టకంపికి పూల వాసన మొత్తం పోయింది. ఉన్న రెండు ఊపిరితిత్తులు దిండుగలేబుల్ అయిపోతాయి. మానేయచ్చు కదా. ఎక్కడ మానేస్తాం, ఒకటే టెన్షన్. మీకు టెన్షన్ ఏమిటండి అన్నయ్య గారు? అల్లుడు జాతకంలో ప్రమోషన్ ఎప్పుడుందో చెప్పండి. చూశానండి, సూర్యుడు మిత్రరాశిలోనే ఉన్నాడు, కాకపోతే రాహుకేతుల వల్ల కాస్త ఆలస్యం అవుతుంది. వాళ్ళకి శాంతి చేస్తే సరి. ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగ తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేవంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందండి పట్టుకోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నానా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. యదో మోహాలు వేసుకుని చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగి మురిసిపోయారు. ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడుగుడు అనకండి బాబు. మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, లక్ష నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. అబ్బా ఈయన వీధిలోనే ఉన్నాడే. ఎవరండి? ఇంకెవరో మన విశ్వంబర శాస్త్రి గారు. పట్టుకున్నట్టే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శనిదోషం శాంతి అంటాడు, గుళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకు టైం లేదు. ఏమో నందగోపాలం అయ్యా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసు గాని బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? ఊడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవప్పుడే కసేసారా? అదే మన పెరట్లో పాదులో కాదమ్మా. మొన్న వనస్థలి పొలంలో మా వేలు విడిచిన మేనమావ రెండో ఆవిడ ఇంటికి వెళ్ళి వచ్చాం కదా. వాళ్ళని వేలు విడిచిన మేనమావ గారు అంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి. అవునమ్మ. ఇంకో పోపు అని పెడుతుంటారు ఆవిడ. మరే గుర్తొంకాయ కూర వండుతుంది అది. నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చిలికలు చేసి ఆ తర్వాత శనగపప్పు ధనియాలు ఎండుకొబ్బరి ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సల సల సలలాడే నూనెలో వేయిస్తుంది. ఆ తర్వాత వేడెనలో కలుపులు తింటే వెన్న ముద్దలనుకో. గోపాలయ్ అదేమిటి పాదరసంలో జరుగుతున్నాడు? ఆయన తొందరలో ఉన్నారండి, వాళ్ళ ఆఫీస్కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా. దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేయిస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు కొంచెం ఇంట్లోకి వచ్చి ఒడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు. నందగోపాల్ మనకు బాగా కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడేసుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఏమిటే వీడి పిచ్చి గాని గ్రహాలు అనుకూలంగా ఉండద్దు. ప్రతి ఊడు ఏదో తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మన ఇవ్వకపోతే మన బడి ఎడతాడేమో. ఇచ్చి పెడతాం, అందం పోయింది. హ్యాపీ బర్త్డే మాయా. హ్యాపీ న్యూ ఇయర్. రెండు కొనవేట్రా? పెద్దోడు దొరకలేదు అందుకే చిన్న రెండు కొన్నా. ఇవి ఎక్కడి నుంచి తీసాడు? అక్కడ పెట్టి. అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యూ. ఈ నూతన సంవత్సరంలో ఈ దేశంలోనే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఉన్న మీ బిజినెస్ అన్ని బాగా డెవలప్ అవ్వాలి. మాకు బోల్డ్ అనే పాలసీలు రావాలి. మీ అభివృద్ధి మా ఆకాంక్ష. టేక్ ఇట్ సార్. అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? అదేంటే పూజలో పెట్టుకున్నా బొకే పట్టదు కదా. ఇతనెవరండి? మాకే గారు అబ్బాయి, నా దగ్గర ఉండి చదువుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, చదువుకుంటాడా? ఇలా రావయ్యా, పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు చదివించాల్సిన వయసులో నీకు చదివేటయ్యా? మీ పిల్లల్ని పంపించి ఒళ్ళో కూర్చోబెట్టి చదివి. ఇలా అనేసిడిటీ, ఇదిగో ఓ పాలసీ ఉంది, నీకు బాగా ఉపయోగపడుతుంది. ఏంటదే? చెయ్యికి 1,00,000, కాలికి 1,00,000. కాలు చేతులు మీరేం చేసుకుంటారా? వేయించు తింటాం, లేకపోతే ఏంటే యాక్సిడెంట్ పాలసీ. నీ పేరేటి? శేషు. డబుస్. మేమంతా శేషం అంటాం. అంటే మిగిలిపోతాడనమాట. కరెక్టే, 10 ఏళ్ళ నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాలా? మా పాప అయితే ఇన్ టైం లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్ల 10 ఏళ్ళు పట్టింది. ఉంటాను సార్. అమ్మ రాత్రి వంశీ 2 ఇంటికి వచ్చాడు. నువ్వేనింటికి వచ్చావు? నేను 9:30 వచ్చి పడుకున్నాగా.
వాడింటికొచ్చినట్టు నీకెలా తెలిసింది? అవును నాకెలా తెలుసు, నేను కాలేజీకి వెళ్ళొస్తానా? ఇదిగో వంశీ గారిని కనీసం మూడో పీరియడ్ అయినా వచ్చి చదువుకోమని చెప్పండి. ఇవాళ జనవరి ఫస్ట్, పైగా ఆదివారం కాలేజీ ఉంటుందా? అవును ఉండదు కదా. వేధ టైరు పంచరేజ్ వచ్చింది. ఏమోయ్ సైకిల్ పంచర్ అయింది, పొద్దున కాస్త ముగ్గేసినప్పుడు చూసి చెప్పచ్చు కదా. ఇది మరీ బాగుంది. మీ సైకిల్ వంక నేనెందుకు చూశాను? నా పనేదో నేను చూసుకుంటాను గాని. అయినా పొద్దస్తమాను ఈ అరుగు మీద పడుంటారు, మీరు చూసుకోవచ్చు కదా. నన్ను అడగడం దేనికి? నేను అరుగు మీద కూర్చునేది దిక్కులు చూడడానికి కాదు, నీకు ముద్ద పెట్టడానికి. ఏమయ్య గోపాలం అయ్యా, వన్ మినిట్, ఒక్క నిమిషం. నా సైకిల్ పంచరైందయ్యా, అమ్మవారి గుడిలో పూజ ఉంది, నువ్వు అటేగా పెడుతున్నావు, కాస్త నన్ను దింపు, పుణ్యం కట్టుకుందు. అది విశాలాక్షి, నేను మన నందగోపాలం స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా తలుపేసుకో అన్నట్టు మర్చిపోయాను. మూర్తిగా అబ్బాయిస్తాడు జాతకం కోసం, బల్ల మీద ఉంది ఇచ్చేసేయి అన్నట్టు ముందు సైకిల్ టైర్కి పంచర్ వేయించుకున్నాను, ఆ తర్వాత జాతకం వాడి చేతిలో పెట్టు. ఇంటికి వచ్చిన వాళ్ళకి పంచెప్పడం ఏమన్నా బాగుంటుందా? మరీ విడ్డూరం. విడ్డూరమా వాళ్ళకాడా? అది డబ్బులు వచ్చే బేరం కదే, కాస్త పనన్నా చేసి పెట్టని. అయినా ఎవళ్లతో ఎలా ప్రవర్తించాలో మొగాళ్ళం మాకు తెలుసు కదా, మధ్యలో దూరి నీ బోడి సలహాలు ఏమిటి? కూర్చోండి. చేతికి ఏమైంది? వేడినీళ్ళు పట్టేయాలండి. వేడినీళ్ళు పడితే కందిపోతుంది, ఇదేదో టైపీమని చెంబుతో కొట్టేట్టు. ఏమైనా గొడవ పడ్డారా? అబే అదేం లేదండి. చెప్పుకోకూడదు కానీ మా విశాలాక్షి కూడా అంతే, కోపం వచ్చినప్పుడు అదితే చీపురు లేకపోతే చెంబు. విడిగా పెడుతున్నావు ఆఫీస్కా? ఆదివారం ఆఫీస్ ఏంటి? మా మేడం గారు కొన్ని ముఖ్యమైన పనులుంటే ఇంట్లో చేద్దాం అన్నారండి. ఆఫీస్ పని ఇంట్లో చేస్తుందో మీ మేడం? ఇల్లు అంటే ఇల్లు కాదండి, మా మిస్సమ్మ గారి గెస్ట్ హౌస్ లో. గెస్ట్ హౌస్ లో ఇల్లు పది పనే కదా, సండే వర్క్ ఉంటా. సండే మండే అని అరుగు మీద కూర్చుంటే మీలాగా మాకు గడవదండి. అరుగు మీద రత్నం 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 తలుపు తీరా రత్నం రత్నం. తలుపు తీయడం లేదా? ఏంటి మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టక ఆంజనేయ దండకం చదువుకుంటున్నా. ఈలోగా నీ స్కూటర్ చప్పుడు వినిపించింది, బయటకు వచ్చా. మంచి నిద్రలో ఉన్నట్టుంది, లేస్తుందిలేండి, మీరు వెళ్ళి పడుకోండి. ఇప్పటి వరకు లైట్ వెలుగుతున్నట్టు చూసానే. లేదండి, నేను వచ్చేసరికి లైట్ ఆర్పేసింది. మరి లైట్ వెలుగుతున్నట్టు అనిపించింది ఏంటబ్బా? మీరు పొరపాటు పడ్డారులేండి. అదేమిటయ్యా, నువ్వు కిటికీ దగ్గరకు వచ్చి రత్నం రత్నం అని పిలిచావా? రత్నమా లేచి వచ్చి తలుపు దడేలు వేసిందా? ఆ తర్వాత కదా లైట్ ఆరిపోయింది. నేవెళ్ళి వెంకటేశ్వర సుప్రభాతం, చిచి ఆంజనేయ శేటగోపం, కాదు కాదు నేవెళ్ళి పడుకుంటానులే. ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాదివ్యకాయం ప్రసన్న. నమ్మన్రా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు, ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవార దేశం మొదలైంది, ఉద్యోగం ధనంద్రుడు అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి, చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి, వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 5,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి షీల్ ప్యాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలక్ట్రిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. ఏ ఊరు? అనకాపల్లి. అనకాపల్లిలో మీ బ్రాంచ్లు ఏవి ఉన్నట్టు లేవే? కొత్తగా పెట్టారులేండి. బస్సుకా ట్రైన్కా? ట్రైన్కే. అనకాపల్లికి టైంలో ట్రైన్లు ఏవీ లేవే? లేకపోతే బస్కి వెళ్తామండి. అంత ఆలోచించకుండా బయలుదేరితే ప్రయాణం కష్టం. ఏదో హడావిడిగా బయలుదేరాల్సి వచ్చింది. చూస్తున్నా పాపం, రాత్రి నుంచి ఒకటే హడావిడి. అవును, ఇంతకీ మీ ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? వేరే అడ్రస్ వెతుకుతూ వచ్చారట. వీధిలో ట్రాఫిక్ పోలీసులాగా అరుగు మీదే పడి ఏడుస్తున్నానా? నన్ను అడగచ్చు కదా, గేటు తీసి లోపలికి వచ్చి తలుపు తట్టి నిన్నే అడగదా? ఎవరో గోపాలకృష్ణ ఇల్లు అంటే మైలు చూంచారట, నేను నందగోపాల్ అంటే వెళ్ళిపోయారు. మరి గోపాలకృష్ణ అంటే పక్క వీధి కదా, అడిగిన మనిషి అటెందుకు వెళ్ళలేదో మరి. సర్లే, పోలీసులు ఎందుకు వస్తారో ఎందుకు పెడతారో, అయినా మనకెందుకులే. ఎన్నాళ్ళు క్యాంపు? 2 రోజులు. 2 రోజులకి అంత పెద్ద పెట్టిదేనుకో? ఫైల్స్ పేపర్లు అవి ఉన్నాయండి. రాత్రంతా నిద్రనట్లేదు, ప్రయాణంలో నిద్రపోతావేమో, పెట్టి జాగ్రత్త.
అసలే కట్టుబట్టలతో సహా మీ ఆవిడ అన్ని సర్దేసినట్టుంది. వస్తానండి. ఆటో